వచ్చింది దగ్గర పంచుకోవాలని వస్తే అమ్మా నాకు ఎన్ను కాదమ్మా నిన్ను ఒక ఐదు చేతుల పెట్టి నీ సంతోషంగా చచ్చిపోవటమే నాకు సంతోషం అమ్మా ఏంటి మమ్మీ ఇంతలేకే నాకు పిల్ల నేను బాగా చదువుకొని మన ఊరి కలెక్టర్ అయ్యి పెద్ద బంగ్లా కారు పని వాళ్ళు అందరితో బాగా సంతోషంగా ఉంచాలనే మమ్మీ ఏంటి మమ్మీ నాకు ఇంతలేకే పెళ్లి చేస్తున్నావు పగటి కళ్ళు కనద్దు అది మనకు చేతి సెట్ అవ్వదు రేపే నా తమ్ముడితో నీకు పెళ్లి పెళ్ళంటే సరే ఉంది కానీ నీ తమ్ముడితో పెళ్ళ వాడు పనికి వెళ్ళడు ఎక్కడికి వెళ్ళడు ఎప్పుడు తింటూ ఇక్కడే కూర్చొని ఉంటాడు నువ్వు వండి పెడితే తింటా ఉంటాడు మమ్మీ ఇతను చేస్తే నేను ఎట్ట సుఖపడుతును ఏంటి మమ్మీ నువ్వు అవునన్నా కాదన్నా వాడితోనే నీకు పెళ్లి వాడికేం తక్కువే వాడింట్లో ఉంటున్నాము వాడికి రేషన్ కార్డు ఉంది నా తమ్ముడికి ఏం తక్కువే నీ చింపింది తోడు దేనికి పనికి రాడు పనికి వెళ్ళడు ఎక్కడికి వెళ్ళడు మమ్మీ ఎప్పుడు నేను నువ్వు వండి పెడితే నా జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నా ఆలోచించండి మమ్మీ నా జీవితం సర్వనాశనం చేస్తా కూడా నీ నుంచి నన్ను కొడతావా చిన్నతనం నుంచి నన్ను ఎప్పుడు ఒక దెబ్బ కొట్టలేదు కానీ వీ నుంచి నన్ను కొట్టావు కదా నా జీవితం సర్వనాశనం చేస్తావా నన్ను కొడతావా కానీ తాకి పెంచి ఇంతగా సజీస్తే నన్ను కొడతావా నాలుగు ఇళ్లలో పని చేసి నేను ఎంత దాని చేస్తే ఈ రోజు నన్ను కొడతావా నువ్వు ఇంకా చాలే నన్ను చంపేసావు నేను బ్రతికింది చాలే ఇంకా తమ్ముడా ఇంకా వెళ్తాం మమ్మీ మమ్మీ నా జీవితం సర్వనాశనం అయిపోతుందని ఆలోచించక కొట్టాను మమ్మీ నన్ను క్షమించు మమ్మీ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మమ్మీ నువ్వు చెప్పినట్లే మామైనా పెళ్లి చేసుకుంటాం మమ్మీ 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 నన్ను క్షమించు మమ్మీ అట్లయితే రేపే నా తమ్ముడితో పెళ్లి నీకు సరే మమ్మీ నువ్వు వస్తున్నాయి మమ్మీ ఎలా చెప్తే అలాగే చేస్తున్నాను తమ్ముడు నా కూతురితో రేపే నీకు పెళ్ళి నీతో ఒక మాటగా అడగకుండా నేను ఓకే చేశానయ్యా కుర్తీ కుర్తీ లెక్క బంగారాన్ని ఇస్తాను అన్నప్పుడు నేను ఎందుకు వద్దంటానక్క నువ్వు నాకు అక్క కాదక్క
ఎంత చదువు చదువుకున్నాను, ఇంటి పనులు చేసి నా బిడ్డల్ని చదివించుకోవాల్సి వస్తుంది. అదే నాడు బాగా చదువుకొని నేను నా ఆశగా నెరవేర్చింది. పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో దుఃఖమ, బాధ, శ్రమ, నా జీవితం ఎందుకు ఇలాగైపోయిందని ఏడుస్తూ ఉన్నారా? అయితే దేవుని వాక్యము ఇలా తెలియజేస్తుంది, మీ దుఃఖము సంతోషముగా మారును అని రాయబడినది. కాబట్టి ఎవరు చెప్పలేని గొప్ప మాట యేసుప్రభు వారు చెప్పారు, మీ దుఃఖము సంతోషంగా మారుతుంది అని. అభిజ్ఞాయలు అనేటువంటి ఒక సహోదరి ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో. ఆమె జీవితము చాలా వేదనకరమైనదిగా మారినది. తన భర్త పేరు నాబాలు, అతడు దుర్మార్గుడు, మోటవాడని రాయబడినది. మరి ఆమె అందమైనది, సుమృద్ధి కలిగినది దేవుడి వారికి సహిస్తున్నది. అలాంటి ఆమె జీవితాన్ని మరి ఒక మోటవాడికి, ఒక దుర్మార్గుడికి ఇచ్చి వివాహం చేశారు. అయితే ఆమె తన యొక్క సుమృద్ధి చేత మరి దేవుని వైపు చూడగా ఆమె జీవితం మార్చబడినట్లుగా, మేము ప్రతిరోజు మీ జీవితంలో ప్రభు వైపు చూడగలిగితే, ఉదయకాలంలో లేచి ప్రార్థించగలిగితే మీ సమస్య ఏస్తున్నామంలో మారుతుందని, ఈరోజు మీ దుఃఖము సంతోషంగా మారుతుందని దేవుని మాటగా చెప్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి గమనించండి, మీ దుఃఖము, మీ కలవరము, మీ చింత యావత్తు కూడా తొలగిపోతుందని మీరు ఇప్పుడే తీర్మానం చేసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎంతగా నేను దేవుని దూరమయ్యాను, అంటే దేవుడు ఒక ఉన్నాడు, నీ దుఃఖే లేకుండా పోయి ఎక్కువ నా బాధలే నేను గుర్తు చేసుకుంటూ ఉన్నా. అయ్యో, నేను ఎంతగా దేవుని పోగొట్టుకున్నాను. చెప్పారు కదా, ఉదయకాలం లేచి ప్రార్థన చేశాను. ఖచ్చితంగా నేను ఈ రోజు నుంచి ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తాను. నేను నా జీవితంలో నా దుఃఖం అంతా నేను పోగొట్టుకుంటా, దేవుని వెతకాలి, వెతకతా. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు?
నీవు పాతల రాజ్యమే ఏడుస్తుంది గురువా. ఓటమి ఎరగని మా రాజ్యానికి ఓటమి స్టార్ట్ అయింది గురువా, అందుకే ఏడుస్తున్నాను గురువా. ఏంటి సంగతి చెప్పు శిష్యం, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. అనేక సంవత్సరాల నుండి ఒక ఇంటిని ఒక కుటుంబాన్ని పాడు చేయడానికి నీవు నాకు ఆజ్ఞాపించావు గురువా. ఎన్నో కుటుంబాలను నువ్వు చెప్పినట్లుగా చేశాను గురువా, అలాగే నేను చేయాలని పొందుకొనొచ్చాను. కానీ ఒక కుటుంబం ఉంది గురువా, వారు ఏదో టీవీ కార్యక్రమం చూస్తారు గురువా, అందులో యేసు బోధ విన్నారు గురువా. ఆ యేసు బోధ విని వారు ప్రార్థన చేయాలనుకుంటున్నారు గురువా. ఆ ప్రార్థన వేకువజామున ప్రార్థన ఎంత శక్తి కలిగిందో అది మనకు తెలుసు. ఎన్నో గ్రహాల్లో మనం ఖాళీ చేసి వచ్చాము గురువా. ఇప్పుడు ఉన్నటువంటి నీ సామ్రాజ్యం అక్కడ ఓడిపోతుంది గురువా, అందుకే నేను బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాను అయ్యో, అందుకే తలగొట్టుకుంటున్నాను గురువా. అయ్యో మనకు శ్రమ గురువా, ఓడిపోయాను, అందుకే నీ మొహం చూడలేక తల దించుకున్నాను. చూసావా గురువా, దీన్ని మా చెప్పగానే మీరు కూడా అదిరి పడుతున్నారు, మీరు కూడా భయపడుతున్నారు, మీరు కూడా వరిగిపోతుంది. పాతాల రాజ్యం అంతా వరిగిపోతుంది గురువా, వరిగిపోతుంది గురువా. ఏంటి ఏదైతే కుటుంబం చెరపకూడదనుకున్నాను, ఏ కుటుంబానికి అయితే అది రాకూడదు అనుకున్నాను, ఆ రాజ్యమే వస్తుందా? సరే నా పాదం చింతా మనము. ఈరోజు నేను టీవీలో వాకి విన్నానరా, దేవుని నమ్ముకుంటే మన కష్టం అంతా పోతుందిరా. ఉదయకాలం లేచి 5 గంటలకు లేచి ప్రార్థన చేద్దాంరా, మన దుఃఖ దినాలన్నీ సంతోషంగా మారుతాయంటరా. ఇప్పుడు ఏదో ఒకటి చెప్తానే ఉంటా, చేయకుండా ఉండేవా? ఏంట్రా మన కష్టాలన్నీ తీర్తాయి కదా దేవునితో మాట్లాడితే. సరేరా నేను 5 గంటలకు లేస్తా, లేయిరా. పవిత్ర పవిత్ర అమ్మా, పవిత్ర ఏంటి మమ్మీ? ఉదయాన్నే లేచి 5 గంటలకు ఈ ప్రార్థన చేసుకుందామమ్మా, లేయలే మమ్మీ, గంటలాడే పండుకో. అని 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 ఉదయకాలానే 5 గంటలకు ప్రార్థన చేసుకుందామమ్మా, లేయలే చెప్పండుకో, గంటలాడే పండుకో. అండి ఏమండి? ఏంటి కాదం ప్రేమగా పిలిచావు, పెడతావా ఏంటి? సరే మనం ఉదయకాలన్నీ ప్రార్థన చేద్దామండి, మన కష్టాలన్నీ తీరిపోతాయండి. అది ఏమి నమ్ముకుంటే ఉదయాన్నే లేండి, ప్రార్థన చేసుకున్న తర్వాత ఏదైనా చేసి పెడతాను. అలాగే ప్రార్థన అయినా చేస్తామండి. అలారం పెట్టరా, వేస్తానన్నా 5 గంటలకు పెట్టరా. నాకు అదే భయం గురువాస్తారేమో, మనం ప్రార్థన చేస్తారేమో చూద్దాం. ఏదండి చేస్తారేమో, అమ్మా ఆరైంది.
ఈ బాధలంటే అసలు భరించలేకపోతున్నాను.
కుటుంబ పరిస్థితి గందరగోళంగా ఉందా? ఓ ప్రీ సహోదరి, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో నీ ఇంట్లో సాతానుడు తిష్ట వేసి ఉండి నీ జీవితంలో వేరుకొని శోధనలు వేదనలు తీసుకొచ్చి పెడుతూ ఉన్నాడు. నీ కుమారుడు నీ మాట వినక నీ కుటుంబం అంతా భద్రమయ్యే రీతిలో ఉన్నదని దిగులు పడుతున్నటువంటి కొరకు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ప్రార్థించడానికి ఎప్పుడు దేవుడిని ప్రార్థించాలనుకుంటున్నావో అప్పుడే ప్రార్థించిన నిరంజిస్తగలిగితే నీ జీవితం మారు మనసు పొందుతుంది, మార్పు చెందుతుంది, నీ బిడ్డలు మారు మనసు పొందుతారని యేసు క్రీస్తు పేరట నీకు తెలియజేస్తున్నా. ధైర్యం తెచ్చుకో, బలహీనంగా కాకుండా ఎన్నో కార్యాలు చేస్తావు సమస్యలు పోవడానికి, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకో, అద్భుతం జరుగుతుంది. ఎవరోడా దేవుని యొక్క వాక్యమును తెలియజేస్తుంది. ప్రసంగ గ్రంథము 11:9 ఎవరుడా యవన మందు సంతోషపడము, యవన కాలమందు నీ హృదయంలో సంతోషంగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తించవు, అయితే నీ దండిని బట్టి దేవుని ఇంట్లోకి వచ్చినను జ్ఞాపకం ఉంచుకొనుము, లేత వయసు నడిప్రాయము గతించుకోవచ్చునవి కనుక నీ హృదయంలోని వ్యాఖ్యలను తొలగించుకొనుము, నీ దేహము చెరుపుతాన్ని తొలగించుకొను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ కొరకు యేసు ప్రభువు తన ప్రాణం పెట్టి ఉన్నాడు. కాబట్టి యవన బిడ్డ, దేవునికి నీ యవన ప్రేమను సమర్పించి దేవుని కొరకు నువ్వు జీవిస్తే నీ హృదయంలో సంతోష సమాధానాలు నింపబడతాయి. అదే విధముగా దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానములో మరియు ఉన్న దశలో రాసిన పత్రిక 3:10 ఈ విధంగా తెలియజేస్తుంది. ఎవరైనా పని చేయమని ఎరుగా వారు భోజనం చేయకూడదని నువ్వు ఆజ్ఞాపించుకు కదా అని, కనుక పని చేయకుండా భోజనం చేయకూడదని దేవుని వాటికి సెలవిస్తుంది. నువ్వు సోమరిగా పని పాట లేకుండా ఎక్కడికి పోకుండా నిన్నింటిలోని కుటుంబానికి ఎందుకు వేదన కలిగిస్తున్నావు? యేసు ప్రభువు చెప్తున్న ఈ మాటను గమనించు. సోమరి చివరి వెతలు వెళ్ళమని చివర కూడా ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. కాబట్టి నీవు నీ కుటుంబ కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు నువ్వు ఆహారాన్ని సిద్ధపరచుకోవడానికి నువ్వు పని చేయాలని దేవుని పైన మనం చేస్తున్నావు. యేసు ప్రభువు నీ కొరకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ రోజే నీ జీవితంలో ప్రార్థించాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నా. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ప్రభు, ఈ కుటుంబాన్ని అంగీకరించండి, వారి ప్రార్థన తీర్మానాన్ని అంగీకరించి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. Thank you.
వినోదు తన పాపమును అంతటిని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ సన్నిధానములో ఒప్పుకుంటూ ఉన్నాడు. తను పాపినని గ్రహించాడు. ప్రభు సమాధానం తన హృదయాన్ని ఆవరించింది. తను ఏదైతే ఇది ఇది స్టైల్ అనుకున్నాడో వాటన్నిటినీ కూడా తొలగించుకున్నాడు. తన హృదయంలో నూతన మార్పు కలిగింది. అదే విధముగా ప్రసాదు ఉద్యోగానికి వెళ్ళటం ప్రారంభించాడు. కాంత హృదయంలో సమాధానం వచ్చింది. ఆ కుటుంబానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి కాపుదల దేవదూతల సంరక్షణ ఆ కుటుంబానికి ఉన్నది. మీరు కూడా యేసు పాద సన్నిధానంలో ప్రార్థిస్తారు కాదు? అందుకే ఈ చిన్న షార్ట్ మూవీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.